చూడండి ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో మనం ఏంటంటే చాలా వరకు కూడా ప్రైవేట్ జాబ్స్ గురించి చెప్పుకుంటున్నాము. కాకపోతే ఇక నుంచి ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ గురించి కూడా మనం చాలా ఎక్కువగా చెప్పుకోవాలి అని చెప్పి మనం అనుకుంటున్నాము. కాబట్టి ఇటువంటి వీడియోస్ అనేవి మనం చేసుకుంటున్నాము. అయితే ఈ ప్రైవేట్ జాబ్స్ విషయానికి వస్తే ఏంటంటే చాలామందికి ఏంటంటే శాలరీ అనేది కొంచెం తక్కువగా ఉంది. ఓకే, అలాగైతే ఇప్పుడు ఏంటంటే మనం చెప్పుకోబోయే జాబ్స్కి శాలరీ అనేది మీకు చాలా వరకు కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఏంటంటే మీకు ఏంటంటే జాబ్ కూడా చాలా సులభంగా రావడం జరుగుతుంది. ఓకేనా, అలాగైతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే దాంట్లో ఫస్ట్ జాబ్స్కి సంబంధించి మీకు 27,600 వరకు కూడా శాలరీ అనేది ఉంటుంది. తర్వాత సెకండ్ నోటిఫికేషన్ చెప్పుకుంటాము, దాంట్లో ఏంటంటే మీకు 50,000 వరకు కూడా శాలరీ అనేది ఉంటుంది అన్నమాట. ఓకేనా, అలాగైతే ఇప్పుడు చూడండి, ఈ వీడియో అనేది ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు చెందిన వాళ్ళైనా సరే చూడొచ్చు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళైనా సరే ఈ వీడియో అనేది చూడొచ్చు. అలాగైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోబోయే నోటిఫికేషన్ ఏంటంటే ఇది కూడా మనం ఏదైతే ఎగ్జామ్ అనేది లేదో, అంటే నో ఎగ్జామ్ అనమాట. నో ఎగ్జామ్ అనే దాని గురించి ఫస్ట్ మనం చెప్పుకుందాము. తర్వాత మీరేంటంటే ఈ ఎగ్జామ్ ఉన్నటువంటి నోటిఫికేషన్ గురించి మనం చెప్పుకుందాము. ఓకేనా, అలాగైతే ఫస్ట్ నోటిఫికేషన్ విషయానికి వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినీ నవరత్న వన్ కంపెనీ అయినటువంటి మిస్త్రీదాతు నిగమ్ లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. హైదరాబాదులో వివిధ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ చేశారు. అయితే ముఖ్యమైనటువంటి అంశాల విషయానికి వస్తే మీకు ఎగ్జామ్ అనేది ఉండదు, హైదరాబాద్లో ఉద్యోగం అనేది మీరు చేయాల్సి ఉంటుంది. జీతం విషయానికి వస్తే 27,290 రూపాయలు. ఓకే, 27,290 రూపాయల వరకు కూడా ఉంటుంది. అలాగైతే ఫస్ట్ మనం కొంచెం ఇదిగా చెప్పుకున్నాము, కాకపోతే ఇప్పుడు ఏంటంటే 27,290 రూపాయల వరకు కూడా ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఈ ఉద్యోగాలు అనేవి ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగైతే ఎంపికైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్లో మీకు పోస్టింగ్ అనేది ఇస్తారన్నమాట. ఓకే, అలాగైతే ముఖ్యమైనటువంటి తేదీల విషయానికి వస్తే వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ విషయానికి వస్తే 1 August 2021గా చెప్తున్నారు. ఇంటర్వ్యూ నిర్వహణ సమయం విషయానికి వస్తే 7:30 నుంచి 11 AM గా చెప్తున్నారు. ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం విషయానికి వస్తే బ్రామ్ ప్రకాష్ డిఏవి స్కూల్ మెదాని టౌన్షిప్ హైదరాబాద్ 5000058గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి మిస్త్రీదాతు నిగమ్ లిమిటెడ్ కాంచన్బర్గ్ హైదరాబాద్ 5058 అని చెప్పి మనకు అంటున్నారన్నమాట. ఓకేనా, అలాగైతే ఈ పోస్టులకి సంబంధించి అసలు దేనికి సంబంధించి వచ్చినాయంటే అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి రావడం జరిగింది. దీంట్లో మెటలర్జీకి సంబంధించి 8 ఖాళీలనే ఉన్నాయి, అసిస్టెంట్ మెకానికల్కి సంబంధించి 1 ఖాళీ అనేది ఉందన్నమాట. అలాగైతే ఇక్కడ మెటలర్జికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా పోస్టులను పూర్తి చేసినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో అనుభవం అవసరం అని చెప్పి అంటున్నారు. వయసు విషయానికి వస్తే 35 సంవత్సరాల వరకు కూడా వయసు అనేది ఉండాలి అని చెప్పి అంటున్నారు. గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు కలదు అని చెప్పి అంటున్నారు అన్నమాట. ఓకేనా, అయితే ఎంపిక విధానం విషయానికి వస్తే ఇంటర్వ్యూల ఆధారంగా పోస్టులకు ఎంపిక చేస్తున్నారు. శాలరీ అనేది కూడా మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాము, 27,290 రూపాయల వరకు కూడా ఉంటుంది అని చెప్పి. ఓకే, అయితే ఈ పోస్టులు భర్తీలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కాబోయేటటువంటి అభ్యర్థులు తమ తమ విద్యార్హత అదేవిధంగా అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సంబంధించి ఇవన్నీ కూడా ఒరిజినల్స్ మరియు జిరాక్స్ రెండు తీసుకువెళ్ళండి. అలాగైతే మీ అందరికీ కూడా telugucompetitive.com అనేటటువంటి మన సైట్లోనే మీకు నోటిఫికేషన్ కూడా పెట్టేశాను డైరెక్ట్గా. మీరేం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మన వెబ్సైట్లోకి వెళ్ళడం, లింక్ ఓపెన్ చేయడం, కిందకి స్క్రోల్ చేయడం, చూసుకోవడం. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళండి. మరి ఇంటర్వ్యూ అనేది ఎప్పుడంటే 1 August 2021 అంటున్నారు కాబట్టి కదంత మీరు జాగ్రత్తగా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు చాలా వరకు కూడా మీకు బాగుంటుందన్నమాట. ఓకే, అలాగైతే చూడండి ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఒక్క చిన్న విషయం ఏంటంటే మీరు ప్రతి ఒక్కరూ కూడా www.telugucompetitive.com దీన్ని ఎప్పుడూ కూడా చూస్తూ ఉండండి, ప్రతిరోజు కూడా చూస్తూ ఉండండి. మీకు మంచి మంచి జాబ్ అప్డేట్ వస్తుంది, అంతేకాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ఫ్రీగా ప్రిపేర్ అవ్వగలుగుతారు. ఓకే, మరో విషయం ఏంటంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరందరూ కూడా చూడండి ఫ్రెండ్స్, మీ అందరూ కూడా ఏంటంటే
మన వీడియో ఇలా కనిపిస్తుంది కదా, ఈ వీడియో కింద మీకు ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది రాయండి. ఈ వీడియోస్కి సంబంధించినటువంటి లింక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మన ఛానల్ ఇలా కనిపిస్తుంది కదా మీకు, కింద షో మోర్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు లింక్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఎవరైతే కొంచెం కొత్త వారు ఉన్నారో, అంటే కొత్త వారు అంటే కొంతమందికి అవగాహన ఉండడం లేదు, వాళ్ళ గురించి మాత్రమే చెప్పాను. ఓకే, కొంచెం అర్థం చేసుకోండి. ఓకే, అయితే చూడండి, మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే నోటిఫికేషన్ ఏంటంటే ఇది యూపీఎస్సికి సంబంధించి రావడం జరిగింది. ఓకే, ఈ యూపీఎస్సికి సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్ కనుక మనం చూసుకుంటే, మన యూపీఎస్సికి సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే, డిగ్రీ అర్హతతో 151 కేంద్ర ప్రభుత్వాలకు ఉద్యోగాల భర్తీ అనేది జరుగుతుంది. మీకు జీతం విషయానికి వస్తే 50,000 వరకు కూడా మీకు శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, మనకేమంటారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో ఖాళీగా ఉన్నటువంటి 151 డిప్యూటీ డైరెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అయింది. భారీ స్థాయిలో మీకు శాలరీ అనేది ఉంటుంది. అలాగైతే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, అలాగైతే ముఖ్యమైనటువంటి తేదీల విషయానికి వస్తే, దరఖాస్తు చివరి తేదీ, అంటే మీరు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు ఉంటుందంటే సెప్టెంబర్ 2, 2021గా చెప్తున్నారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రింటింగ్ చివరి తేదీ విషయానికి వస్తే సెప్టెంబర్ 3, 2021గా మనకి చెప్పడం జరుగుతుంది. డిప్యూటీ డైరెక్టర్స్ మొత్తం 151 ఖాళీల భర్తీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది మనకి రావడం జరిగింది. గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు, మరియు సంబంధిత విభాగంలో అనుభవం అవసరం అని చెప్పి మనకు అంటున్నారన్నమాట. ఓకే, అలాగైతే చూడండి, 35 సంవత్సరాల వయసులోపు అభ్యర్థులు అందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఎన్ఎస్ ప్రకారం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు కూడా వయసులో సడలింపు అనేది ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్సీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు 25 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలేను. మహిళ ఎస్సీ ఎస్టీ వికలాంగులు ఎటువంటి ఫీజు కూడా చెల్లించవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి మనకు అంటున్నారన్నమాట. ఓకే, మిమ్మల్ని కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. జీతం విషయానికి వస్తే మీకు 50,000 అని నేను చెప్పాను. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నటువంటి తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి అభ్యర్థులు ఏంటంటే విశాఖపట్నం నగరాన్ని ఏంటంటే మీరు పరీక్షా కేంద్రంగా ఎంపిక చేసుకోవచ్చు. ఓకే, అలాగైతే ఈ పోస్టుకు సంబంధించి మీరేం చేస్తారంటే, ఈ నోటిఫికేషన్ అనేది నేను మీకు కింద ఇచ్చాను చూడండి, కింద మీరు స్క్రోల్ చేసుకుని చూసుకోవచ్చు. ఇంకా నేను ఏదైనా చెప్పని ఏమైనా ఉంటే అవన్నీ కూడా మీరు క్రింద చూసి చేసుకోవచ్చు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 347 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ అని చెప్పి మరొక నోటిఫికేషన్, అంటే ఇది ఒక మంచి నోటిఫికేషన్ అయితే, యూనియన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ ఇవన్నీ కలుసున్నాయి కదా 3, దానికి సంబంధించి వచ్చిన నోటిఫికేషన్ ఇది. అది కనుక మీరు చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయాలని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి చూసుకోండి. ఒకవేళ ఈ యూపీఎస్సీ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు అప్లై అని చెప్పి చూసారా, ఆన్లైన్ రిక్రూట్మెంట్ అని చెప్పి దీని మీద క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరొక విషయం ఏంటంటే, నేను కింద డిస్క్రిప్షన్లో ఆర్ఎస్కే కనెక్షన్స్ అని చెప్పి ఒక ఛానల్ లింక్ పెట్టాను. ఓకే, ఆ ఛానల్లో కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వీళ్ళ 30వ తారీఖున గివ్అవే నిర్వహిస్తున్నారు, దీంట్లో మీరు విన్ అయితే 1,000 రూపీస్ అనేవి మీకు పంపడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆర్ఎస్కే కనెక్షన్స్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.